మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు ఏదో ఒక రాజుకుంటూనే ఉంది. తాజాగా నటి హేమ వాయిస్ మెసేజ్ కలకలం రేపుతోంది. నరేష్ ప్యానెల్పై హేమ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వెంటనే మా ఎన్నికలు జరగాలని, కొత్త కమిటీని ఏర్పడాలని హేమ డిమాండ్ చేశారు. అంతేకాదు, మా కోసం నరేష్ సంపాదించిందేమీ లేదని కూడా హేమ ఘాటైన విమర్శలు చేశారు. ఇంతకు ముందు ఉన్న నిధులనే నరేష్ ఖర్చు చేస్తున్నారని, అదనంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని హేమ విమర్శించారు. ఇదేదో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు కోసం ప్రచారం చేయడం లేదని తన వాయిస్ మెసేజ్ లో హేమ వివరణ ఇచ్చారు. గతంలోని మెడిక్లైమ్స్ కు, రాబోయే మెడిక్లైమ్స్ కు కలిపి 2.5 కోట్లకు పైగా ఖర్చయ్యాయని వివరించారు. మెసేజ్ నేను కామన్ గా చెప్పేస్తున్నాను, అంటే పేరు పెడితే మళ్ళీ ఒక్కొక్కరికి పెట్టాల్సి వస్తుంది కదా. సో దట్ ఒక 200 మెంబర్స్ కి లెటర్స్ పంపిస్తున్నాం, 250 మెంబర్స్ కి. ఏం లేదు, ఎలక్షన్ పెట్టకూడదు, నరేష్ ప్రెసిడెంట్ గా కొనసాగాలని అవతల వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు 1 రూపాయి మా శేషన్ సంపాదించింది లేదు, కానీ నరేష్ గారు మొత్తం ఉన్న 5 కోట్లలో 3 కోట్లు ఖర్చు పెట్టేశారు. మ్యాక్సిమం పోయినసారి మెడికల్ క్లెయిమ్ కి, ఇప్పుడు మెడికల్ క్లెయిమ్, రాబోయే మెడికల్ క్లెయిమ్ కి కలిపి మొత్తం 2.5 కోట్ల దాకా ఖర్చు అయినట్టే లెక్క. సో ఆఫీస్ ఖర్చులు అని అవన్నీ ఇవన్నీ, ఇదివరకు ఏంటంటే మేము ఆఫీస్ ఖర్చులు, పెన్షన్ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి మేము రేస్ చేసి, ఫండ్ రేస్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన హాయిగా కూర్చుని మన ఫండింగ్ లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏంటంటే అసలు ఆ కూర్చీ దిగకూడదు, ఇప్పట్లో ఎలక్షన్ ఉండకూడదు అని ప్లాన్ చేస్తున్నారు. సో దట్ మన అందరం మాకు ఎలక్షన్ కావాలి అని చెప్పి ఈ లెటర్ అన్నమాట. మీరు సంతకం చేసి పంపిస్తే నేను మనిషిని పంపిస్తా, మీరు నాకు ఆ సంతకం పెట్టి ఆ లెటర్ పంపిస్తే అది నేను మా అసోసియేషన్ కి సబ్మిట్ చేస్తా. దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది ఒకటే అన్నమాట. సో ప్లీజ్ అండి, అందరికి ఎలక్షన్ కావాలనేది మాత్రం చెప్పండి. ఈ సంవత్సరం కనుక మెడికల్ క్లెయిమ్ అన్ని కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన పెన్షన్ ఇచ్చుకోవడానికి దానికి మన దగ్గర డబ్బులు ఉండవు. 0 అకౌంట్ అయిపోయింది 5 కోట్ల నుంచి. సో 0 అకౌంట్ అయిపోతుంది ఫ్యూచర్ లో. అందుకని ఫ్యూచర్ అంటే పెద్ద 4-5 సంవత్సరాలు కూడా లేదండి, నెక్స్ట్ ఇయర్ కి అయిపోతుంది. ఇయర్ మెడికల్ క్లెయిమ్లు అన్ని చేసేస్తే అది. సో అందుకని ప్లీజ్ ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అని చెప్పి చెప్తే నేను మనిషిని పంపిస్తాను, మీ దగ్గరికి పంపిస్తాను, మీరు ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, ఇది కామన్ మెసేజ్. ఇక్కడ నుంచి ఈ మెసేజ్ నేను అందరికి ఫార్వర్డ్ చేసేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈ మెసేజ్ నేను కామన్ గా చెప్పేస్తున్నాను. అంటే కుర్చీ దిగకూడదు, ఎలక్షన్స్ జరగకూడదు అని నరేష్ ప్లాన్ చేస్తున్నారని హేమ ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది పెన్షన్లకు డబ్బుండదని, 5 కోట్ల నుంచి 0 అకౌంట్ అవుతుందని హేమ అన్నారు. హేమ వాయిస్ మెసేజ్ తో మా ఎన్నికల వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ ఉందనుకుంటే హేమ కూడా బరిలో ఉన్నానంటూ సంకేతాలిచ్చారు. ఖైదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఎంటర్టైన్మెంట్ బ్యూరో చీఫ్ నాగేంద్ర కుమార్ అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర కుమార్, హేమ ఈ వాయిస్ మెసేజ్ కారణం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, హలో హలో స్వాతి, చెప్పండి నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఈ ఆడియో ఏదైతే ఇప్పుడు మీడియాకి విడుదలైందో హేమ దగ్గర నుంచి, ఇప్పుడు అందులో స్థితి భావం ఉందంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ పాయింట్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అసలు ఎన్నికలు జరగకుండా చూద్దాం అన్న ఆలోచనలో ఉన్నారన్న ఒక మాట ఏదో వింటుంది. అసలు ఎన్నికలు జరగకపోవడం అన్నది ఎందుకంటే 2 ప్రతిష్టాత్మకమైన గ్రూపులు ఇందులో ఈ బరిలో దిగాయి. యువతల మోహన్ బాబు గారు, వాళ్ళ అబ్బాయి మంచి విష్ణు, అయితే ఇంకో వైపున నగదున్నదని అనుకుంటున్నా అనిపించుకుంటున్నా ప్రకాష్ రాజు బరిలో ఇంకో వేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న దాంట్లో ఎన్నికలు లేకుండా చేయడం అన్న వాతావరణానికి అసలు ఆస్కారం లేదు, అవకాశం లేదు. హలో, ఎస్, అంటే నాగేంద్ర కుమార్, అయితే నరేష్ కూర్చే దిగకూడదు అనే
మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే హేమ మెసేజ్ ని కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. కానీ ఒకవైపు మంచు విష్ణు అండ్ ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారు, మా ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే హేమ వెనకాల కూడా ఎవరైనా ఉన్నారని అనుకోవాలా? హేమ వెనకాల ఎవరున్నారు ఒక్క నిమిషం పక్కన పెడితే ఎవరు ఈ విధమైన ఆడియో ఫీల్ అవడానికి కారకులు బాధ్యులు అయినప్పటికీ కూడా ఇందులో ఒక ప్రధానమైన పాయింట్ సర్ఫేస్ మీద వచ్చిన విషయం ఏంటంటే, మొన్ననేమో ఎలక్షన్ జరుపుతామని అందరూ కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. అప్పుడు అదే అందులో పడుకున్నాం. ఇప్పుడు అసలు ఎలక్షన్ లేదు లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న మాటకి అసలు ప్రాతిపదిక భూమిక ఎక్కడ కనిపిస్తున్నది అన్నది మనం మీడియా పరంగా మనం ఆలోచించుకుంటే ఇదంతా ఏదో ఒక గుడిపుటానికి సంబంధించిన వ్యవహారంలో ఉంది తప్పితే దాని ఒక దుష్టత అన్నది లేదు. ఎందుకంటే బయట ఎవరికైనా సరే ఆల్రెడీ ప్రకాష్ రాజ్ ఫ్యాన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మంచు విష్ణు తన వీడియో ద్వారా తను హామీలు తన తాలూకా భరోసాలు మా అసోసియేషన్ ఇవ్వడం జరిగింది, బిల్డింగ్ కట్టిస్తారని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఇంత కాంక్రీట్ గా ఇంత పచ్చబందిగా ఇంత ఖచ్చితంగా ఉన్న ఈ సమయంలో ఇప్పుడు ఇలాంటి తన బరిలో ఉంది, హ్యాక్ బరిలో ఉండాలనుకుంటోంది అన్నది మనకు వినిపిస్తుంది. కానీ ఏ కెపాసిటీలో ఉంటుంది, ఏ బ్యాంక్ లో ఉంటుంది, తను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా, ఏ విధమైన మలుపు రేపు తీసుకుంటున్నాడో ఇప్పుడు ఇది మలుపు కాదు. రేపు హ్యామ తాలూకు భవిష్యత్తులో హ్యామ తీసుకోకపోయే నువ్వు అది మలుపు అవుతుంది. అయితే నాగేంద్ర కుమార్, ఇంతకు ముందు మనం చూసాం అంటే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న టైంలో నాగేంద్ర బాబు అలాగే ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడిన మాటల తర్వాత నరేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సో ఆ మీడియా సమావేశంలో చాలా క్లియర్ కట్ గా చెప్పారు, అంటే వాళ్ళ ప్యానెల్ వచ్చిన తర్వాత అంతకు ముందు ప్యానెల్ ఏం చేసింది, వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చాలా టైం తీసుకుని మీడియాకు వివరించడం జరిగింది. మరి ఇప్పుడు హేమ కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు, కొన్ని చాలా వరకు చెప్పిన విషయాలు మనం తన ఆడియో మెసేజ్ లో చూసాం. మరి దీనికి నరేష్ ఎలా రిప్లై ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు నరేష్ రిప్లై ఇవ్వడం అన్నది మనకి చాలా సింపుల్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నరేష్ రిప్లై ఎలా ఉంటుంది, నరేష్ రియాక్షన్ ఎలా ఉంటుందని. ఎందుకంటే సరే నరే ఇప్పుడు ప్రతి దానిలోని కొన్ని కొన్ని అంటే ఒక చైర్ కి ఒక కెపాసిటీకి కొన్ని ఉంటాయి, కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని ఆరోపణలు ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయనప్పుడు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా అందరి తాలూకా పెద్దవాళ్ళ తాలూకా అభినందనలు పెద్దవాళ్ళ తాలూకా వాటికాల్ వాళ్ళ తాలూకా గుడ్ విషెస్ తీసుకున్న సందర్భాలే తప్పితే ఇప్పటికిప్పుడు లేటెస్ట్ గా 5 పక్షల్లో 3 కోట్లు మాయమైపోయాయి, ఇప్పుడు రేపు వచ్చే దానికి మళ్ళీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే కనుక జీరో స్టేటస్ వచ్చేస్తాము, అది ఎంతో దూరం లేదు, నెక్స్ట్ ఇయర్ కి మాత్రమే ఉన్నది అని హ్యాప చెప్పడం అన్నది ఎలా ఉందంటే రేపు నరేష్ రియాక్ట్ అంటే నరేష్ ఒకే విధంగా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎలా అంటే తన దగ్గర ఉన్న ప్రాక్టికల్ గా స్టాటిస్టిక్స్ అంటూ ఏవైతే ఉన్నాయో లెక్కల్లో తప్పులు లాస్ట్ అన్నాడు. ఎందుకంటే మేము ఎంత మీటింగ్ పెట్టాలి, మీటింగ్ లో మేము వచ్చి లెక్కలు చేస్తాలి, లెక్కలు అప్పచెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నరేష్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దానికి ఒకటే అవకాశం, అంత పెద్ద ఆరోపణ 5 కోట్లు 3 కోట్లు అయిపోయి ఆ ఖర్చులు అయితే ఈ ఖర్చులు అయిపోయి దానికి లెక్క దొరకలేదని అని మాట్లాడినప్పుడు నరేష్ తాలూకా ప్రతిష్టను నిలబెట్టుకోవాలంటే నరేష్ 100% లెక్కలన్నీ అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. పెద్దవాళ్ళ దాదాపు తప్పులు ఎక్కడ జరిగాయి, లోపాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చక్క చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. నాగేంద్ర కుమార్, ఎన్నికల డిమాండ్లు అయితే వస్తూనే ఉన్నాయి, అంటే తొందరగా ఎన్నికలు జరపాలి మా అసోసియేషన్ కి అని చెప్పి, మరి ఈ పెద్దలు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుందా, ఈ వివాదంలో జోక్యం చేసుకునే అవకాశం ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు పెద్దలంటే ఇప్పుడు అందరూ బరిలోనే ఉన్నారు ఈ వివాదంలోని. ఇప్పుడు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం అన్నది ఒకటి, ఆ క్రమశిక్షణ సంఘం కిందనే మన మీటింగ్ జరిగింది. కూర్చున్నారు, సెక్రటరీ గారు వచ్చి కూర్చున్నాడు, వీళ్ళందరూ కూర్చోడు. నేను తప్ప పెద్దవాళ్ళు ఎన్వైరన్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, లేకపోతే ఇది డిసిప్లినరీ అది క్రమశిక్షణ సంఘం కింద జరగాల్సిన మీటింగ్ కాదు మొన్న జరిగింది. వాళ్ళు ఎన్వైరన్మెంట్ స్టార్ట్ అయింది అన్నదంటే మనకి ప్రధానమైన సంకేతం, లేకపోతే మామూలుగా పని ఉంటుందంటే పెద్ద హడాపుడి లేకుండా జరగాల్సిన ఒక మీటింగ్ దాని మీద ఒక పెద్ద ఫోకస్ ఏర్పడి
ఒక ఫోకస్ తో జరిగింది మన మీటింగ్. కృష్ణాధికారి లాంటి పెద్ద వ్యక్తి కూర్చుని ఆ ఇవన్నీ మీటింగ్లు అన్ని సంకేతం అంటే తప్ప ఎన్వైరన్మెంట్ ఏదో వివాదం రేపు వివాదం రాసుకుంటుంది వివాదంగా మారింది మారుతోంది అన్న ఒక సంకేతాన్ని అందుకుని మాత్రమే వాళ్ళు చెత్తవాడు కూర్చోవడం జరిగింది. వాళ్ళ వాళ్ళ ఆటలోని వాళ్ళ అభిమానిలో మాత్రమే వీళ్ళు మీటింగ్ పెట్టుకోగలిగారు. మరి ఎందుకు ఎన్నికలు ఎందుకు వాయిదా పడుతూ వస్తున్నాయి, డిలే అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది అనుకుంటున్నారు నాగేంద్ర కుమార్? డిలే పాయింట్ డిలే అని ప్రతిపక్షం నుంచి లేదు. వాళ్ళు ప్రకాష్ రాజు గారు వాళ్ళు ఆదికి ముందు అదే వాళ్ళు చెప్పారు అండి. ఇది వినాయక్ చవితి చెప్పాలని తపాస్ ఏదో తేల్చారని ఏదో ఎవరో వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్ళు ముందుగా ఆదికి ముందు వాళ్ళు చాలా గుండె నిబ్బరంతో వాళ్ళు మేము అది ఇది ఒక రకమైన పట్టుదలతో మా తరగతి ప్యానల్ ఇది వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకా మంచి విష్ణు అభ్యర్థిత్వం ఉన్న అప్పటి బరిలో ఉన్న మంచి విష్ణు ఇంకా తన తాలూక ప్యానల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ప్యానల్ అనౌన్స్ చేయమని చెప్పి ఉత్తరం ఎలక్షన్ తొందరగా పెట్టమని ఎవరైనా రిక్వెస్ట్ చేయగలరు, లేకపోతే డిమాండ్ చేయగలరు, లేకపోతే ఇంకో విధమైన ఒత్తిడి తేగలరు. కానీ ఇప్పుడు ప్యానల్ అనౌన్స్ చేయని ఎవరు ఒత్తిడి తీసుకురాలేదు. ఆ ప్యానల్ ఏర్పాటు కోసం ఆ ప్యానల్ ఏర్పాటు విషయంలో ప్యానల్ ఇప్పుడు అనౌన్స్ చేయకపోతే ఇప్పటి వరకు ఎవరు ఆయన ఏం అనలేరు. కాకపోతే ఆయన ఆది ముందు వచ్చి అనౌన్స్ చేసుకున్నారు, మంచి పిచ్చిన ఇస్తే అనౌన్స్ చేయలేదు. దానికి కారణాలు ఏంటంటే వాళ్ళ ప్యానల్ వాళ్ళు సెట్ చేసుకోవడానికి ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు పెట్టారు, చాలా మల్లగుల్లా పెడుతున్నారు. మళ్ళీ వెనకాల వచ్చి నేను చెప్పాల్సి వస్తే కనుక ప్రత్యక్ష రాజకీయం నుంచి కొంతమంది బయటకు వచ్చేస్తున్నారని వినిపిస్తున్నది. ఆ గురించి మరి బయటకు వీళ్ళు ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఈ ప్యానల్ లో రావడానికి అవకాశం ఏమైనా ఉందా, అందుకని వెయిట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మరి కాలం చెప్పాల్సిన ఈ ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పాలి. కానీ మనం యాక్టివ్ గా మనం ఇమీడియట్ గా చెప్పగలిగే సమాధానాలు మాత్రం కావు. రైట్ నాగేంద్ర కుమార్, థ్యాంక్ యూ అండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు ఏదో ఒక రాజుకుంటూనే ఉంది. తాజాగా నటి హేమ వాయిస్ మెసేజ్ కలకలను రేపుతోంది. నరేష్ ప్యానెల్ పై హేమ చేసిన వ్యాఖ్యలు కలకలను రేపుతున్నాయి. వెంటనే మా ఎన్నికలు జరగాలని, కొత్త కమిటీని ఏర్పడాలని హేమ డిమాండ్ చేశారు. అంతేకాదు మా కోసం నరేష్ సంపాదించిందేవీ లేదని కూడా హేమ ఘాటైన విమర్శలు చేశారు. ఇంతకు ముందు ఉన్న నిధుల్నే నరేష్ ఖర్చు చేస్తున్నారని, అదనంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని హేమ విమర్శించారు. హాయ్ అండి, ఈ మెసేజ్ నేను కామన్ గా చెప్పేస్తున్నాను. అంటే పేరు పెడితే మళ్ళీ ఒక్కొక్కరికి పెట్టాల్సి వస్తుంది కదా, సో దట్ ఒక 200 మెంబర్స్ కి లెటర్స్ పంపిస్తున్నాం 250 మెంబర్స్ కి. ఏం లేదు, ఎలక్షన్ పెట్టకూడదు, నరేష్ ప్రెసిడెంట్ గా కొనసాగాలని అవతల వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి మా శేషన్ సంపాదించింది లేదు, కానీ నరేష్ గారు మొత్తం ఉన్న 5 కోట్లలో 3 కోట్లు ఖర్చు పెట్టేశారు. మ్యాక్సిమం పోయినసారి మెడికల్ క్లెయిమ్ కి, ఇప్పుడు మెడికల్ క్లెయిమ్, రాబోయే మెడికల్ క్లెయిమ్ కి కలిపి మొత్తం 2.5 కోట్ల దాకా ఖర్చు అయినట్టే లెక్క. సో ఆఫీస్ ఖర్చులని అవన్నీ ఇవన్నీ, ఇదివరకు ఏంటంటే మేము ఆఫీస్ ఖర్చులు, పెన్షన్ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి మేము రేస్ చేసి ఫండ్ రేస్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన హాయిగా కూర్చుని మన ఫండింగ్ లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏంటంటే అసలు ఆ కూర్చీ దిగకూడదు, ఇప్పట్లో ఎలక్షన్ ఉండకూడదు అని ప్లాన్ చేస్తున్నారు. సో దట్ మన అందరం మాకు ఎలక్షన్ కావాలి అని చెప్పి ఈ లెటర్ అన్నమాట. మీరు సంతకం చేసి పంపిస్తే నేను మనిషిని పంపిస్తా, మీరు నాకు ఆ సంతకం పెట్టి ఆ లెటర్ పంపిస్తే అది నేను మా అసోసియేషన్కి సబ్మిట్ చేస్తా. దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది ఒకటే అన్నమాట. సో ప్లీజ్ అండి, అందరికీ ఎలక్షన్ కావాలనేది మాత్రం చెప్పండి. ఈ సంవత్సరం కనుక మెడికల్ క్లెయిమ్ అన్ని కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన పెన్షన్ ఇచ్చుకోవడానికి దానికి మన దగ్గర డబ్బులు ఉండవు, జీరో అకౌంట్ అయిపోయింది 5 కోట్ల నుంచి. సో జీరో అకౌంట్ అయిపోతుంది ఫ్యూచర్ లో. అందుకని ఫ్యూచర్ అంటే పెద్ద 4-5 సంవత్సరాలు కూడా లేదండి, నెక్స్ట్ ఇయర్ కి అయిపోతుంది. ఇయర్ మెడికల్ క్లెయిమ్లు అన్ని చేసేస్తే అది. సో అందుకని ప్లీజ్ ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అని చెప్పి చెప్తే నేను మనిషిని పంపిస్తాను, మీ దగ్గరికి పంపిస్తాను, మీరు ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, ఇది కామన్ మెసేజ్. ఇక్కడ నుంచి ఈ మెసేజ్ నేను అందరికి ఫార్వర్డ్ చేసేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇదేదో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు కోసం ప్రచారం చేయడం లేదని తన వాయిస్ మెసేజ్ లో హేమ వివరణ ఇచ్చారు. గతంలోని మెడిక్లైమ్స్ కు, రాబోయే మెడిక్లైమ్స్ కు కలిపి 2.5 కోట్లకు పైగా ఖర్చు అయ్యాయని వివరించారు.
కుర్చీ దిగకూడదు, ఎలక్షన్స్ జరగకూడదు అని నరేష్ ప్లాన్ చేస్తున్నారని హేమ ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది పెన్షన్లకు డబ్బుండదని, 5 కోట్ల నుంచి 0 అకౌంట్ అవుతుందని హేమ అన్నారు. హేమ వాయిస్ మెసేజ్ తో మా ఎన్నికల వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మధ్య పోటీ ఉందనుకుంటే హేమ కూడా బరిలో ఉన్నానంటూ సంకేతాలిచ్చారు. బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.